Hi friends, welcome to Medicines Telugu YouTube channel. Ee roju manamu review cheyabothunna tablets vachesi Roche A10. Deenni USV ane company manufacturing chesindi. Sheet ki 10 tablets untayi. MRP vachesi 104 rupees. Deentlo unna chemical vachesi rosuvastatin 10 mg. Idi oka statin drug category kinda vastundi. Manam ide company kaunda ye company na vaadukovachchu, but chudalsindi okate ఒకటి రోస్వాస్టాటిన్ ఉందా లేదా మరియు 10 mg డోస్ ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇది నా ఇంట్రడక్షన్. ఈ వీడియోలో మీరు రోస్వాస్టాటిన్ ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎవరెవరు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎవరెవరు వాడకూడదు ఇవన్నీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ రోజు డే యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే, ఇది మెయిన్గా కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గించడానికి మరియు హార్ట్ డిసీజెస్ గుండెకి సంబంధించిన వ్యాధులకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా మన కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే మన డైట్లో ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ ఉంటుందో అలాంటప్పుడు మరియు ఎక్సర్సైజ్ బాగా చేయనప్పుడు మనకి ఫ్యాట్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతుంది. మన బాడీలో 2 లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, ఒకటి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, ఇంకోటి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. మీరు చూడొచ్చు డిఫరెంట్ స్టేజెస్. దీనివల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గి హార్ట్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది, నడవడానికి కష్టంగా ఉంటుంది, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలసిపోతుంటారు. ఎక్కువ ఒబేసిటీ పేషెంట్స్ కొద్దిగా దూరం నడవంగానే బాగా ఫ్యాటిక్ గురవుతుంటారు. ఇవి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్. దీనికి ఈ రోస్వాస్టాటిన్ 10 mg ట్యాబ్లెట్స్ అనేటివి ఈ కొలెస్ట్రాల్కి వాడుతుంటారు. ఈ రేస్ డే యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే, ఇవి అందరిలోనూ ఉండవు, బట్ కొందరిలో ఈ ట్యాబ్లెట్స్ అనేది బాడీకి అడ్జస్ట్ అవ్వక వస్తుంటాయి. అవి ఏంటంటే హెడ్ఏక్. ఈ ట్యాబ్లెట్ వాడంగానే హెడ్ఏక్ ఉండడం, వికారం మరియు మజిల్ పెయిన్ అంటే మజిల్ అనేది కండరాల నొప్పులు రావడం మరియు వామిటింగ్స్, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సిమ్టమ్స్. వీటితో మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని కానీ లేదా ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రోస్టే ట్యాబ్లెట్స్ అనేటివి ఎవరెవరు వాడాలంటే, ఈ ట్యాబ్లెట్స్ 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు, ఎవరైతే కొలెస్ట్రాల్ మరియు హార్ట్ డిసీజెస్తో బాధపడుతుంటారో వాళ్ళు వాడుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ రోజుకి 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్ ఆహారం తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. 3 డేస్ వాడాలి. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినైతే 10 డేస్ వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ డోసేజ్ అండ్ డ్యూరేషన్ మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించి వారి సలహా మేరకే ఈ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ రోస్టే యొక్క ప్రికాషన్స్ అంటే ఎవరెవరు వాడకూడదో చూసుకున్నట్లయితే, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు పాలిచ్చే వాళ్ళు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ డిసీజెస్ మరియు లివర్ డిసీజ్ అంటే లివర్ వ్యాధులతో సంబంధించిన బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ రోస్టే ట్యాబ్లెట్ వాడాలి అనుకుంటే డాక్టర్ గారిని సంప్రదించి వారి సలహా మేరకే వాడవలసి ఉంటుంది. ఓన్గా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది ఫ్రెండ్స్, ఈ రోస్టే ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎవరెవరు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎవరెవరు వాడకూడదు ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన మెడిసిన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ వీడియోని ఈ మెడిసిన్ని ఎవరైనా ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే నేను కింద మెడ్లైఫ్ ఫర్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు కొన్నట్లయితే 15% డిస్కౌంట్తో ఈ మెడిసిన్ అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు డెలివరీ ఛార్జెస్ అనేవి అసలు ఉండవు. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.